ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. రాహాబు దేవుని గురించి విన్నప్పుడు తన మనసు కరిగిపోయింది. ఫరో దేవుని చేసిన అద్భుతాలు చూసినప్పుడు తన హృదయం కఠినమైంది. బంగాళదుంప తీసుకోండి, కోడిగుడ్డును తీసుకోండి, ఈ రెండింటిని ఒకే పాత్రలో వేయండి, నీళ్లు బాయిల్ చేయండి. కోడిగుడ్డు ఏమో లిక్విడ్ ఫామ్లో ఉంది, కొంచెం కొడితే చాలు పగిలిపోతుంది. బంగాళదుంప ఏమో చాలా గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉన్నటువంటి బంగాళదుంపను మెత్తగా నీళ్ల వలె ఉన్నటువంటి ఎగ్ను నీళ్ళల్లో పెట్టి నీళ్లు బాయిల్ చేయండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు చెప్పండి, గట్టిగా ఉన్నటువంటి బంగాళదుంప ఏమవుతుంది? మెత్తగా అవుతుంది. లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి ఎగ్ కాస్త గట్టిగా అవుతుంది. నీళ్ళు అవే, టెంపరేచర్ అదే, కానీ గుడ్డేమో గట్టిగా అయింది, దుంపేమో మెత్తనయింది. ఏమిటంటారు, నీళ్ళల్లో ఏమైనా ఉందంటారా? లేదు. మరి వాటి వ్యక్తిత్వంలో తేడా ఉంది. ఇదేమో గట్టిపడే తత్వము, అదేమో మెత్తనయ్యే తత్వము. ఫరోదేమో గట్టిపడేటటువంటి హృదయము, రాహాబుదేమో దేవుని గురించి విన్నప్పుడు మెత్తబడేటటువంటి హృదయము. అడుగుతున్నాను సహోదరి సహోదరా, దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని గూర్చి వింటున్నప్పుడు నీ హృదయం రోజురోజుకి కఠినమైపోతుందా లేక మెత్తబడుతుందా? ఇంత మంచి దేవుణ్ణి నేను ఎందుకు దూరం చేసుకుంటున్నాను? ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి నేను ఎందుకు కాదనుకుంటున్నాను? ఇంతగా కనికరించి నా జీవితాన్ని ఉద్ధరించడానికి సిద్ధపడుతున్న దేవుణ్ణి, సిద్ధంగా ఉన్న దేవుణ్ణి నేనెందుకు చేచేతులారా దూరం చేసుకుని నష్టపోతున్నాను అనే ఆలోచన నీలో వస్తుంది అంటే నీ మనసు మెత్తనవుతుంది అని అర్థం. దేవుడు లేడు, దెయ్యం లేదు, చచ్చిపోయిన తర్వాత నరకం అంట ఎవడు చూడొచ్చాడు నరకాన్ని? బ్రతుకున్నంత వరకు ఎంజాయ్ చేయాలి బ్రతుకుని. ఆ తర్వాత ఏమైతే ఎవడికేమిటట, ఏమైతే ఎవడికేమిటి? నువ్వు నరకానికి పోతే నీకే, నరకంలో నిత్యము కాలబడేది తగలబడేది నువ్వే. ఈ విషయం మర్చిపోవద్దు. రాహాబు వేశ దేవుని గురించి విన్నప్పుడు తన మనస్సు మెత్తనైపోయింది. ఇప్పుడు విషయం గమనించండి, రాహాబు అనే పేరుకు అర్థం తెలుసా? విశాలమైన. ఏమిటది విశాలమైన? కొంతమందిని చూసి అంటాం ఆయన మనసు చాలా పెద్దదండి అంటాం. ఆయన మనసు చాలా పెద్దది. ఎందుకని ఆయన మనసు చాలా పెద్దదని చెప్పి అంటారు మనం? ఎవరిని చూసినా సరే జాలిపడతాడు, ఎవరిని చూసినా కనికరిస్తాడు, ఎవరిని చూసినా ప్రేమిస్తాడు. ఒకవేళ ఆయనకు కీడు చేసినా, ఆయనకు హాని చేసినా సరే పోనీలే అని చెప్పి వదిలేస్తాడు. అలాంటి వారిని చూసినప్పుడు సాధారణ మనం ఏమంటాం చెప్పండి? అతని మనసు చాలా పెద్దదండి, పెద్ద మనసు అండి, ఇతరుల గురించి ఆలోచిస్తాడండి, ఇతరుల క్షేమం కోరుకుంటాడండి అనే వారి గురించి మనం ఏమంటామంటే అతని మనసు చాలా మంచిది అంటాం, అతని మనసు చాలా పెద్దది అంటాం. అయితే వినండి, నేను ప్రకటిస్తున్న దేవుని మనసు చాలా విశాలమైంది. ఆయన మనసు ఎంత విశాలమైనదయ్యా అంటే, దేవుడు లోకమును ఎంత చెప్పండి, గిడ్డి చెప్పండి, ఎంతో చెప్పండి, ఎంతో లిమిట్ లేదండి. ఆయన ప్రేమకు లిమిట్ ఉందా? ఆయన కనికరమునకు లిమిట్ ఉందా? ఆయన క్షమాగుణమునకు హద్దులున్నాయా? ఆయన లోకమును అనగా పాపిష్టి మనుషులను ఎంతో ప్రేమించాడు. ఎంత అంటే ఏం చెప్పగలం? ఆయన హృదయం బహు విశాలమైంది. ఎంత విశాలమైందో తెలుసా? ఎంతటి పాపినైనా క్షమించగలిగిన హృదయం, ఎంత దుర్మార్గుడైనా మన్నించగలిగిన హృదయం, మంచి హృదయం. ఆయన ప్రేమట ఆకాశం అంత ఎత్తైనదట, సముద్రం అంత లోతైనదట. ఆయన నీ పట్ల నా పట్ల కలిగి ఉన్న తలంపులు బహు విస్తారములట, బహు గంభీరములట. వాటిని వివరించటం ఏ ఒక్కరి వల్ల కాదట. రాహాబు క్రీస్తు మనస్సును సూచిస్తుంది.
ఆయన ఎంత ప్రేమ గలవాడో, ఆయన హృదయం ఎంత విశాలమైనదో, ఆయన ఎంత మంచి మనస్సు కలవాడో రాహాబు తెలియచేస్తుంది. కాబట్టి ఆమె క్షమించబడింది. ఒకప్పుడు వేశ్య, కానీ ఎప్పుడైతే దేవుని గురించి వినదో, ఆ దేవుని బిడ్డలలో నేను కూడా ఒకటిగా ఉండాలి అని ఆశించిందో, వేశ్యను కూడా దేవుడు అంగీకరించాడండి. తన శరీరాన్ని అమ్ముకున్నటువంటి ఒక స్త్రీని కూడా దేవుడు క్షమించాడండి. ఎంతగా క్షమించాడో తెలుసా? తన వంశావళిలో ఒక స్త్రీగా పుష్పించే ఒక పుష్పముగా దేవుడు రాహాబును అంగీకరించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ప్రకటిస్తున్న దేవుడు ఎంత ప్రేమ గలవాడో తెలుసా? నువ్వు ఎంత పాపిష్టి వాడివైనా నిన్ను ప్రాణంగా ప్రేమించేవాడు. ఈరోజు నువ్వు దేవునికి దూరంగా పాపిష్టి పనులు చేస్తూ నిత్యమైన కార్యాలు చేస్తూ జీవిస్తున్నట్లయితే ఈ సత్యాన్ని మర్చిపోవద్దు, దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఎంతగా పాడైనా పతనమైన వారినైనా ప్రేమించగలిగిన బహు విశాల హృదయము నీది. అట్టి సత్యమును గ్రహించి ఎందరైతే ఈరోజు తమ పాత రోత జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నారో వారందరూ నాయన నీలో ఒక స్నేహితుణ్ణి, మంచి స్నేహితుణ్ణి కనుగొని నీతో నాయన పెనవేసుకున్న అద్భుతమైన ఆత్మీయ బంధాన్ని కలిగి తుది శ్వాస వరకు నీ అడుగు జాడల్లో నడిచే భాగ్యమును, నీకు సాక్షులుగా బ్రతికే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.